రైట్ మా ఇన్పుట్ ఎడిటర్ భరత్ మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు భరత్ ఆల్మోస్ట్ ఇప్పటికీ వరంగల్ నల్గొండ ఖమ్మంకి సంబంధించి నియర్లీ రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఓట్లు లెక్కింపు అయిపోయింది సో ఇంకా కొంచెం మాత్రమే మిగిలింది మనం మాట్లాడుకుంటాం ట్రెండ్స్కి సంబంధించి మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుందో ఆల్మోస్ట్ ప్రతి రౌండ్లో కూడా ఒకే రకంగా మనకి రిజల్ట్ కనిపిస్తున్న పరిస్థితి లెక్కించాలి ఇంకా తక్కువ ఓట్లు ఏమీ లేవు మొత్తం మూడు లక్షల ఎనభై వేల పైచల కోట్లు ఉన్నాయి ఇంకా లక్ష అరవై వేల ఓట్లు ఎక్కించాలి ఇంకా మూడు రౌండ్ల కౌంటింగ్ వరంగల్ నల్గొండ ఖమ్మంలో పెండింగ్లో ఉంది సో ఈ రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఓట్లు దాదాపు కౌంట్ చేస్తే దీనిలో ఇన్వాలిడ్ ఓట్లు చల్లని ఓట్ల సంఖ్య పన్నెండు వేల నాలుగు వందల ఐదు ఉంది ఎందుకు చెల్లని ఓట్లను నేను పదే పదే మెన్షన్ చేస్తున్నానంటే చెల్లని ఓట్లు అభ్యర్థికి సంబంధించి విజయం సాధించాల్సిన ఓట్లలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి సో ఓవరాల్గా ఇప్పటి వరకు రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఓట్లలో పన్నెండు వేల చెల్లని ఓట్లు కాబట్టి టోటల్ వ్యాలిడ్ ఓట్స్ రెండు వేల పదకొండు వంద పద రెండు లక్షల పదకొండు వేల ఐదు వందల వ్యాలిడ్ ఓట్స్ ఉన్నాయి దీనిలో సగం ఓట్లు రావాలి అంటే ఇప్పుడు మూడు లక్షల ఎనభై ఐదు వేల ఓట్లలో ఒక ఇరవై వేల వరకు చెల్ల నోట్లు ఉండే అవకాశం ఉంది ఇరవై నుంచి ఇరవై రెండు వేలు సో ఆ ఇరవై నుంచి ఇరవై రెండు వేలు తీస్తే దాదాపు మూడు లక్షల అరవై వేల ఓట్లు వ్యాలిడ్ ఓట్లు కాబోతున్నాయి మూడు లక్షల అరవై వేల వ్యాలిడ్ ఓట్లలో బై టూ చేసుకోవాలి లక్ష ఎనభై వేల ఓట్లు ప్లస్ వన్ లక్ష ఎనభై వేల ఒక్క ఓటు ఎవరికి వస్తే ఒకవేళ మూడు లక్షల అరవై వేల ఓట్లు చెల్లెయని లక్ష ఎనభై వేల ఓట్లు వచ్చేంత వరకు కౌంటింగ్ కంటిన్యూ అవుతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లక్షా ఎనభై వేల ఓట్లు ఎవరికి వచ్చే అవకాశం కనిపించట్లేదు మొదటి స్థానంలో ఉన్న రాజేశ్వర రెడ్డికి ఇప్పుడు అరవై మూడు వేల ఓట్లు రాజేశ్వర రెడ్డికి ఉన్నాయి సెకండ్ పొజిషన్లో ఉన్న తీర్మార్ మల్లన్నకి నలభై ఎనిమిది వేల ఓట్లు ఉన్నాయి థర్డ్ పొజిషన్లో ఉన్న కోదన్ రాంగ్కి ముప్పై తొమ్మిది వేల ఆరు వందల పదిహేను ఉన్నాయి ఇప్పుడు మనం హాఫ్ వే కంటే ఎక్కువ కౌంటింగ్ పూర్తయింది దాదాపు సిక్స్టీ పర్సెంట్ వరకు కౌంటింగ్ కంప్లీట్ అయిందని మనం చెప్పొచ్చు ఈ సిక్స్టీ పర్సెంట్ వరకు కౌంటింగ్ కంప్లీట్ అయిన దానిలో మన ట్రెండ్స్ బట్టి చూస్తే ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ ఉండబోతుంది ఇక ఇక మిగతా వాళ్ళంతా ఎలిమినేట్ అవ్వడం ఖాయం ఒకళ్ళు రెడ్డి రెండవ వ్యక్తి తీన్మార్ మలన్న మూడవ వ్యక్తి కోదర్రామ్ ఈ ముగ్గురి మధ్య ప్రధాన పోటీ ఉండబోతుంది ఇంకా లక్ష అరవై వేల ఓట్లు ఉన్నాయి మనకు ట్రెండ్స్ అదేవిధంగా సూచిస్తున్నాయి పల్ల రాజేశ్వరెడ్డికి దాదాపు పదహారు వేల ఓట్లు వస్తున్నాయి ప్రతి రౌండ్లో తీర్మార్ మల్లెండకి పన్నెండు వేల ఓట్ల వరకు వస్తున్నాయి కోదండరాంగ్కి పదివేలు నుంచి పదకొండు వేల మధ్య ఓట్లు వస్తున్నాయి ఎందుకు ప్రతి రౌండ్లో సమాన ఓట్లు వస్తున్నాయంటే అన్ని బ్యాలెట్ను కూడా మిక్స్ చేశారు ఇది వరంగల్ అని లేదు ఖమ్మం అని లేదు నల్గొండ అని లేదు అన్నిటి కలిపి మిక్స్ చేశారు కాబట్టి ఇదే విధంగా ట్రెండ్స్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది వెయ్యి ఓట్లు అటు ఇటు కాకుండా బట్ ఈవీఎమ్స్లో ఏముంటుందంటే మండల్ వైజ్ కౌంటింగ్ ఉంటుంది కాబట్టి ఒక మండల్లో లీడ్ వచ్చినప్పుడు ఇంకో మండల్లో రా రాకుండా ఉండే అవకాశం బ్యాలెట్ అన్నిటిని మిక్స్ చేస్తారు కాబట్టి దాదాపు అదే రిజల్ట్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతే గనక రాజేశ్వర రెడ్డికి ఇంకా మూడు రౌండ్లో ఇప్పుడు అరవై మూడు వేల ఐదు వందల ఓట్లు ఉన్నాయి కదా పల్లారాజేశ్వర్ రెడ్డికి నెక్స్ట్ త్రీ రౌండ్స్లో దాదాపు నలభై ఐదు వేల ఓట్లు పడ్డాయనుకుంటే లక్ష ఎనిమిది నుంచి లక్ష పదివేల ఓట్లు పల్లరాజేశ్వర రెడ్డికి వచ్చే అవకాశం ఉంది ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే లక్ష ఐదు నుంచి లక్ష పది వేల ఓట్లు ఇక తీన్మార్ మల్లన్నకి ఇప్పుడు నలభై ఎనిమిది వేల ఓట్లు ఉన్నాయి ప్రతి రౌండ్లో పన్నెండు నుంచి పదమూడు వేలు వస్తున్నాయి ఇంకా మూడు రౌండ్లో ఆయనకి మరొక ముప్పై ఐదు వేల ఓట్లు వస్తే దాదాపు ఎనభై ఐదు వేల ఓట్లు తీన్మార్ మల్లన్నకు వచ్చే అవకాశం ఉంది ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతాయి ఇక కోదండ్రామ్కు ఇప్పటి వరకు ముప్పై తొమ్మిది వేల ఆరు వందలున్నాయి ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతాయి రామ్ కూడా దాదాపు డెబ్బై వేల ఓట్లు వచ్చే అవకాశం ఉంది ఈ ముగ్గురు క్యాండిడేట్లే ఫైనల్ పోటీలో ఉండడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది సో లక్ష ఐదు వేల ఓట్లతో రెడ్డి ఉంటారు ఎనభై ఐదు వేల ఓట్లతో దగ్గరలో తీన్మార్ మల్లన్న ఉంటారు రామ్ దాదాపు డెబ్బై వేల ఓట్లతో ఉంటారు ఇక మిగిలిన వాళ్ళంతా ఎలిమినేట్ అయిపోతారు అంటే ఈ లక్ష ఐదు వేల ఓట్లకు సంబంధించిన రెడ్డి సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఫస్ట్ లెక్కించారు తీన్మార్ మల్లన్నకు సంబంధించిన ఎనభై ఐదు వేల ఓట్లు లెక్కించారు తర్వాత కోదన్ రామ్కు సంబంధించిన డెబ్బై వేలు లక్ష ఐదు ప్లస్ ఎనభై ఐదు లక్ష తొంభై ప్లస్ కోదన్ రామ్ డెబ్బై వేలు రెండు లక్షల అరవై వేల ఓట్లు సెకండ్ ప్రియారిటీ మొదట లెక్కించడం ఉండదు కింది వరుసలో ఉన్న వాళ్ళ సెకండ్ ప్రియారిటీ ఓట్స్ అన్నీ కూడా లెక్కిస్తారు అంటే దాదాపు అరవై మంది క్యాండిడేట్స్కి ఒక వందలోపు ఓట్లు వచ్చాయి మ్యాక్సిమం వస్తే ఐదు వందల ఓట్లు వచ్చి ఉంటాయి వాళ్ళందరి ఓట్లు కలిపినా అరవై మంది క్యాండిడేట్స్ అందరి ఓట్లు కలిపితే ఒక మూడు వేల ఓట్లు ఉంటాయి ఆ మూడు వేల మందికి సంబంధించి సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఎక్కిస్తారు ఆ తర్వాత ఎలిమినేషన్ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ అవుతుంది చెరుకు సుధాకర్ రాణి రుద్రమ అదేవిధంగా జయసార్ది రెడ్డి వీళ్ళకి ప్రస్తుతం చెరుకు సుధాకర్కి ఐదు వేల రెండు వందలు రుద్రమకి దాదాపు నాలుగు వేల ఎనిమిది వందలు జయసారది రెడ్డికి ఐదు వేల మూడు వందలు వీళ్ళు కూడా ఎలిమినేట్ అయిపోతారు వీళ్ళకి దాదాపు ఎనిమిది నుంచి ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతే ఏడెనిమిది వేల ఓట్లు వస్తాయి సో ఏడెనిమిది వేల ఓట్లు ఈ ముగ్గురి కలుపుకుంటే కనుక దాదాపు ఇరవై ఐదు వేల ఓట్లు ఉంటాయి ఈ ముగ్గురికి సంబంధించి సెకండ్ ప్రయారిటీ ఓటు ఎవరికి పడుతుంది రాణి రుద్రమ సెకండ్ ప్రయారిటీ ఓటు ఎవరికి పడే అవకాశం ఉంది రాణి రుద్రమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రంగా గొంతెత్తుతున్నారు కాబట్టి ఆ సెకండ్ ప్రయారిటీ ఓట్లు టీఆర్ఎస్కు పడే అవకాశం లేదు అని మల్లన్న కానీ కోదండరామ్ కానీ వాళ్ళు చెప్తున్నారు అట్లాగే చెరుకు సుధాకర్ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా ఆయన కూడా వాయిస్ వినిపిస్తున్నారు కాబట్టి ఆయన ఆయన ఓటు కూడా టీఆర్ఎస్కు కాకుండా మల్లన్నకు లేకపోతే కోదన్ రామ్కు పడే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు అట్లాగే జేఎస్ఆర్ది రెడ్డి లెఫ్ట్ పార్టీల అభ్యర్థి దాదాపు ఏడెనిమిది వేల ఓట్లు ఈయనకు కూడా వచ్చే అవకాశం ఉంది ఆరు ఏడు రౌండ్ల కౌంటింగ్ తర్వాత ఆయనకు సంబంధించిన ఓట్లు లెఫ్ట్ పార్టీలు కోదన్ రామ్తో మొన్నటి వరకు తిరిగారు కాబట్టి అది కోదన్ రామ్కి వస్తాయా లేకపోతే మల్లన్నకు వస్తాయా కొంత ఏమైనా టీఆర్ఎస్కి వెళ్తాయన్నది చూడాలి ఆ తర్వాత ఎలిమినేషన్లో రాములు నాయక్ వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాముల్ నాయక్ ప్రస్తుతం రాములు నాయక్ ఓట్లు మనం చూస్తే పదహారు వేల ఓట్లు దాదాపు రాముల నాయక్ వచ్చాయి ఇంకా మూడు రౌండ్ల తర్వాత ఆయన బహుశా ప్రతి రౌండ్లో ఒక నాలుగు వేల ఓట్లు తెచ్చుకుంటున్నారు అంటే దాదాపు ఒక ఇరవై ఐదు వేల ఓట్ల వరకు రాములు నాయక్ వచ్చే అవకాశం ఉంది ఈ రాముల్ నాయక్ పడ్డ ఇరవై ఐదు వేల ఓట్లు మేజర్ ఓట్లు ట్రైబల్ ఓట్లు లంబాడ ఓట్లు చాలా పెద్ద సంఖ్యలో పడ్డాయి లంబాడ ఓట్లు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఎవరికి పడతాయి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాంగ్రెస్ ఓట్లు మరి అది టీఆర్ఎస్కు వ్యతిరేకమా లేకపోతే దానిలో మల్లన్నకి ఎంత పడతాయి కోదండరామ్కి ఎంత పడతాయి ఆ సెకండ్ ప్రయారిటీ ఓట్లు వీళ్ళకి మేర కలుస్తాయి అన్నది కూడా ఇంపార్టెంట్ ఆ తర్వాత నెక్స్ట్ ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేట్ అవుతారు ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ప్రేమేందర్ రెడ్డికి ఇప్పుడు ఇరవై మూడు వేల ఏడు వందల ఓట్లు వచ్చాయి ప్రతి రౌండ్లో ఆరు వేల ఓట్లు వస్తున్నాయి ఇంకా మూడు రౌండ్లు తీసుకుంటే ప్రేమేందర్ రెడ్డి దాదాపు ఆరు మూడుల పద్దెనిమిది నలభై వేల ఓట్ల వరకు ప్రేమేందర్ రెడ్డి వెళ్ళే అవకాశం ఈ ప్రేమేందర్ రెడ్డికి పడ్డ నలభై వేల ఓట్లలో సెకండ్ ప్రయారిటీ ఎవరికి వేసి ఉంటారు ఖచ్చితంగా బీజేపీది యాంటీ టీఆర్ఎస్ ఓటే ఉంటుంది టీఆర్ఎస్కు ప్రేమేందర్ రెడ్డికి ఓటేసిన వాళ్ళు సెకండ్ ప్రయారిటీలో టీఆర్ఎస్కు వేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఆ సెకండ్ ప్రయారిటీ ఓన్లీ వన్ నెంబర్ వేశారా సెకండ్ ప్రయారిటీ వేశారా వేయలేదా కూడా చూడాలి ఎందుకంటే నలభై వేల మందికి ఓట్లు వస్తే నలభై వేల మంది సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఓట్లు ఇస్తారని చెప్పలేం కానీ ఆ సెకండ్ ప్రియారిటీ వాళ్ళు తీర్మార్ మలన కేసారా రామ్ కేసారా ఇవన్నిటి బట్టి నెక్స్ట్ ఎలిమినేషన్ ఇప్పుడు ఇప్పుడైతే రామ్ తీన్మార్ మల్లన్న మధ్య దాదాపు తొమ్మిది వేల ఓట్ల గ్యాప్ ఉంది ఇది ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే ఒక పదిహేను వేల గ్యాప్ కోదన్ రామ్ తీన్మార్ మల్లన్న మధ్య ఉండే అవకాశం పదిహేను వేల ఓట్లు వీళ్ళందరూ ఎలిమినేషన్ ప్రాసెస్లో మల్లన్న కంటే ఎక్కువ రామ్ తెచ్చుకోగలిగితే అప్పుడు మల్లన్న ఎలిమినేట్ అవుతారు బ్యాలెట్లలో పదిహేను వేల ఆధిక్యం అట్లీస్ట్ తీర్మార్ మల్లన్న కంటే ఉండాలి లేకపోతే సెకండ్ ప్రయారిటీ ఓట్లో కూడా మల్లన్నకు గణనీయ సంఖ్యలో ఓట్లు పడితే అప్పుడు పోటీ రామ్ వర్సెస్ తీన్మార్ మల్లన్న అవుతుంది అప్పుడు కోదండ్రామ్కి వచ్చిన కోదన్నకి మనం డెబ్బై వేల ఓట్లు వస్తాయనుకున్నాం అనుకున్నాం ఆయనకొచ్చిన సెకండ్ ఆయనకొచ్చిన ఓట్లలో సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఎవరికి ఎక్కువ పడతాయి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది సో కోదండరామ్కి వచ్చిన దాదాపు డెబ్బై డెబ్బై ఐదు వేల పైచీలకు ఓట్లు కొన్ని సెకండ్ ప్రయారిటీ కూడా అప్పటికే కలిసి ఉంటాయి వీళ్ళందరూ ఎలిమినేట్ అవుతాయి ఆ ఓట్లలో సెకండ్ ప్రయారిటీ ఓట్లు మల్లన్నకు పడతాయా పల్లె రెడ్డికి పడతాయా రామ్ అంటే యాంటీ ఓటే ఎక్కువ పడుతుంది టీఆర్ఎస్కి ఎక్కువ పడకపోవచ్చు సో ఎవరు గెలవాలన్నా ఇప్పుడు దాదాపు లక్ష ఎనభై వేల ఓట్లు కావాలి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల చెల్ల నోట్లుంటే మూడు లక్షల అరవై వేల మ్యాజిక్ ఫిగర్ అయితే లక్ష ఎనభై వేల ఓట్లు ఉంటాయి లక్ష ఐదు నుంచి లక్ష పది మధ్య పల్లారాయేశ్వరరెడ్డికి రావచ్చు ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం తీన్మార్ మల్లన్నకి ఎనభై నుంచి తొంభై వేల ఓట్లు రావచ్చు రామ్కి అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు వేల మధ్య ఓట్లు రావచ్చు ఈ ముగ్గురి మధ్య పోటీ నడుస్తుంది కానీ ఏడు రౌండ్ల కౌంటింగ్ వరకు వీళ్ళందరి లెక్కలు కూడా చూపించాల్సి ఉంటుంది అప్పటి నుంచే ఏడు రౌండ్లు పూర్తయిన తర్వాత ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది సో ఈ అర్ధరాత్రి బహుశా మూడు నాలుగు గంటల తర్వాత రేపు ఉదయం మూడు నాలుగు గంటల తర్వాత ఈ కౌంటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది అప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఎలిమినేషన్ ప్రాసెస్ అరవై మంది అభ్యర్థులు చాలా ఫాస్ట్గా అవుతుంది అయితే ప్రేమేందర్ రెడ్డి రాముల నాయక్ వచ్చేసరికి కొంత వాళ్ళది ఇరవై వేలకు పైగా బ్యాలెట్ లెక్కించాల్సి వచ్చింది కాబట్టి అది స్లోగా అవుతుంది సో ఎవరు గెలవాలన్నా లక్ష ఎనభై వేల ఓట్లు సెకండ్ ప్రయారిటీ ఓట్లో ఇప్పుడు రెడ్డి మనకు పదిహేను వేల ఓట్ల లీడింగ్లో కనిపిస్తున్నా రెడ్డికి లక్ష ఐదు వేల నుంచి లక్ష పది వేల ఓట్లు పడుతున్నా వ్యతిరేక ఓట్లు అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చాలా పెద్ద సంఖ్యలో మనకు కనిపిస్తున్నాయి ఇప్పటివరకు పోలైనే మనం చూద్దాం రెడ్డికి రెండు లక్షల పదకొండు వేల వ్యాలిడ్ ఓట్లలో అంటే చెల్ల నోట్లు పన్నెండు వేలు తీసేయండి రెండు లక్షల పదకొండు వేల ఓట్లు పోలైతే పల్ల రాజేశ్వర్ రెడ్డికి అరవై మూడు వేల ఓట్లు వచ్చాయి అంటే దాదాపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి కానీ యాంటీటీఆర్ఎస్ ఓట్లు అంటే మనకు తెలుసు మల్లన్న ఎంతగా కేసీఆర్ను విమర్శిస్తారో ఆయనకి నలభై నాలుగు వేల నలభై ఐదు సారీ నలభై ఎనిమిది వేల ఓట్లు మల్లన్నకు వచ్చాయి నలభై ఎనిమిది వేలు ప్లస్ కోదండరాకి ముప్పై తొమ్మిది వేల ఆరు వందలు అంటే దాదాపు నలభై వేలు ఎనభై వేల ఓట్లు ప్లస్ ప్రేమేందర్ రెడ్డి బీజేపీ తీవ్రంగా టీఆర్ఎస్ను వ్యతిరేకిస్తోంది నలభై ఎనిమిది ప్లస్ నలభై ఎనభై ఎనిమిది ప్రేమేందర్ రెడ్డి ఇరవై నాలుగు వేల ఓట్లు కలుపుకుంటే కనుక దాదాపు లక్ష పన్నెండు వేల ఓ ఓట్లు అవుతాయి ఆ తర్వాత రాముల్ నాయక్ పదహారు వేల ఓట్లు లక్ష ఇరవై ఎనిమిది వేలు చెరుకు సుధాకర్ రాణి రుద్రమ తర్వాత జయసారది రెడ్డి వీళ్ళు కూడా టీఆర్ఎస్ని ప్రధానంగా టార్గెట్ చేసుకున్నారు వీళ్ళందరూ కలిపి దాదాపు పదిహేను వేల ఓట్లు ఉన్నాయి అంటే లక్ష ఇరవై ఎనిమిది పదిహేను లక్ష నలభై మూడు వేల ఓట్లు అవుట్ రైట్గా పల్లారాజేశ్వరరెడ్డికి టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పడ్డాయి టీఆర్ఎస్కి అనుకూలంగా పడ్డది అరవై మూడు వేల ఓట్లు మాత్రమే అంటే ఇక్కడ ఆపోజిషన్ ఓట్ అన్నది డివైడ్ అయింది అరవై మూడు వేలు ఇంటూ టూ చూసుకుంటే లక్ష ఇరవై ఆరు వేలు అంటే రెడ్డికి ఎన్ని ఓట్లు పడ్డాయో అంతకంటే డబుల్ ఓట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడ్డాయి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడ్డ ఓట్లలో సెకండ్ ప్రియారిటీ ఓటు సడన్గా మళ్ళీ ప్రభుత్వం వైపు షిఫ్ట్ అవుతుందా అంటే మనం ఖచ్చితంగా చెప్పలేము లక్ష నలభై మూడు వేల ఓట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అరవై మూడు వేల ఓట్లు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి కానీ ఆ ఓటు పోలరైజ్ కాలేదు దుబ్బాకలో జీహెచ్ఎంసీలో బీజేపీ వైపు పోలరైజ్ అయింది కాంగ్రెస్కు డిపాజిట్ రాలేదు ఇక్కడ మాత్రం తీర్మార్ మల్లన్న కోదండ్రామ్ ఆ తర్వాత ప్రేమేందర్ రెడ్డి రాముల్ నాయక్ వీళ్ళంతా కూడా పంచుకోవడం వల్ల అల్టిమేట్గా పల్లారాజేశ్వర రెడ్డికి లబ్ధి చేకూరుంది ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు కానీ సెకండ్ ప్రయారిటీ ఓట్లలో ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓట్ అన్నది సెకండ్ ప్రయారిటీ వచ్చేసరికి టీఆర్ఎస్కు ఎంత పడుతుంది లే ఈ ఓటర్ అన్నది ప్రభుత్వ వ్యతిరేక ఓటర్ అన్నది ప్రభుత్వ వ్యతిరేక ఓటర్గానే ఉంటాడా లేకపోతే సెకండ్ ప్రయారిటీ వచ్చేసరికి ప్రభుత్వ అనుకూల ఓటర్గా మారుతాడా దీన్ని బట్టి నల్గొండ వరంగల్ ఖమ్మం ఓట్ అన్నది నల్గొండ వరంగల్ ఖమ్మం ఎలక్షన్ అన్నది డిసైడ్ కాబోతుంది ప్రతిపక్షాలేమో రామ్ కానీ లేకపోతే తీన్మార్ మల్న కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటే కాబట్టి ఎందుకంటే ఇప్పుడు తీన్మార్ మల్లన్నది కోదన్ కోదండరామ్ది ముందు సెకండ్ ప్రయారిటీ ఓటు లెక్కించారు ముందు సెకండ్ ప్రయారిటీ ఓటు కింది నుంచి లెక్కిస్తారు కాబట్టి అరవై మంది క్యాండిడేట్లు అయిపోతారు వాళ్ళ సెకండ్ ప్రయారిటీ ఉంటుంది రాముల్ నాయక్ సెకండ్ ప్రయారిటీ ఓటు ఉంటుంది రేమేందర్ రెడ్డి సెకండ్ ప్రయారిటీ ఓటు లెక్కించాల్సి ఉంటుంది వీళ్ళందరికంటే ముందు రాణి రుద్రమ చెరుకు సుధాకర్ అదేవిధంగా జయసారది రెడ్డి వీళ్ళు ముందుగా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళ ఓట్లు లెక్కిస్తారు సో ఇవన్నీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కాబట్టి వీటిలో తీన్మార్ మలెండకి ఎంత పడతాయి కోదండ్రాంకి ఎంత పడతాయి అన్నదాన్ని బట్టి పల్లారాజేశ్వర రెడ్డి సంబంధించి ఆయన భవితవ్య ఆధారపడి ఉంటుంది ఎవరికైనా లక్ష ఎనభై వేల ఓట్లు రావాలి అప్పటి వరకు కౌంటింగ్ కంటిన్యూ అవుతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం రేపు సాయంత్రం వరకు కూడా బహుశా కౌంటింగ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు మనకు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి సౌజన్య భరత్ హైదరాబాద్ పరిస్థితి అండి హైదరాబాద్ ఇంకా కూడా రెండు రౌండ్స్ రిజల్ట్స్ మనకు వచ్చింది అదే అదే స్లో ప్రాసెస్ కంటిన్యూ అవుతున్నది ఎప్పటికీ కనీసం థర్డ్ రౌండ్ ఎప్పటికీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ స్థానానికి సంబంధించి ఇక మరి కాసేపట్లో అంటే థర్డ్ రౌండ్ మనకు బహుశా సిక్స్ సిక్స్ థర్టీ మధ్యలో థర్డ్ రౌండ్ సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రావచ్చు చాలా లేట్గా జరుగుతుంది మీరు అన్నట్టు ఎందుకంటే ఇది ఆరు గంటలకు నేను సాయంత్రం కౌంటింగ్ స్టార్ట్ అవుతాయి ఇక్కడేమో పదకొండున్నర పట్టింది మూడు లక్షల యాభై వేల ఓట్లే ఓట్లు తక్కువ ఉన్నా కౌంటింగ్ మాత్రం ఆలస్యం అవుతుంది ఇక్కడ ఆరు రౌండ్ల తర్వాత ఏడో రౌండ్ చాలా చిన్నది ఒక పద్నాలుగు వేలే కౌంట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మార్జిన్ తక్కువ ఉంది సురభి వాణిదేవికి తర్వాత రామ్ చంద్రరావుకు మధ్య మార్జిన్ కేవలం ఇప్పుడు రెండు వేల ఆరు వందల ఓట్ల వరకు మాత్రమే ఉంది ఇక్కడ హైదరాబాద్ రంగారెడ్డి మామూన్నారు వచ్చేసరికి తొంభై మూడు మంది క్యాండిడేట్స్ ఉన్నారు దీనిలో సీరియస్ క్యాండిడేట్లు ఒక ఆరేడుగురు మాత్రమే మిగతా ఎనభై ఐదు మంది క్యాండిడేట్స్కి వచ్చిన ఓట్లు అంతా కలిపితే గనక పదిహేను వేల ఓట్లు కూడా ఉండవు పదిహేను ఇరవై వేలే ఉంటాయి వాళ్ళ సెకండ్ ప్రయారిటీ ఫస్ట్ చూస్తారు ఆ తర్వాత హర్షవర్ధన్ రెడ్డి ఇప్పటికి రెండు రౌండ్ల తర్వాత హర్షవర్ధన్ రెడ్డి ఎల్ రమణ వీళ్ళు ఫిఫ్త్ సిక్స్త్ పొజిషన్లో ఉన్నారు ఎల్ రమణకు పద్దెనిమిది వందల ఓట్లు మాత్రమే వచ్చాయి తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడికి రెండు రౌండ్ల తర్వాత ఆరేడు రౌండ్ల తర్వాత ఆయన ఒక దాదాపు ఒక ఆరేడు వేల ఓట్లు తెచ్చుకునే అవకాశం ఉంది ఆయన ముందుగా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతాయి ఆ తర్వాత హర్షవర్ధన్ రెడ్డి మూడు వేల రెండు వందల ఓట్లు వచ్చాయి ఆయనకు ఒక పదివేల ఓట్లు వచ్చే అవకాశం ఉంది సో ఎల్ రమణ హర్షవర్ధన్ రెడ్డి ఓట్ల సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఎటు పడతాయి వాణిదేవికి పడతాయా రామచంద్రరావుకి పడతాయా లేకపోతే నాగేశ్వర్కి పడతాయా అదొకటి చూడాలి అయితే నాగేశ్వర్కి రామచంద్రరావుకి మధ్య చాలా గ్యాప్ ఉంది రామచంద్రరావు ముప్పై రెండు వేల ఓట్లుంటే నాగేశ్వర్కి పదహారు వేల ఓట్ల దగ్గర ఉన్నారు అంటే దాదాపు రెట్టింపు ఓట్ల సంఖ్యలో ఉన్నారు ఈ గ్యాప్ ఇంకా పెరిగితే నాగేశ్వర్కి ఛాన్స్ ఉండదు అట్లాగే చిన్నారెడ్డి ఓట్లు కూడా కీలకం రెండు రౌండ్లో కలిపి పదివేల ఓట్లు వచ్చాయి ఆయన కూడా ఈ ఇదే విధంగా కంటిన్యూ అయితే ఆరేడు రౌండ్లో ఒక ముప్పై ముప్పై ఐదు వేల ఓట్లకి పరిమితం కావచ్చు చిన్నారెడ్డికి పడ్డ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడ్డ ఓట్లు సెకండ్ ప్రయారిటీ వచ్చేసరికి ఎవరికి పడ్డాయి అవి నాగేశ్వర్కు పడతాయా లేకపోతే వాణిదేవికి పడతాయా రామచంద్రరావుకు పడతాయా అన్నది కూడా కీలకం ఎందుకంటే ఇది కూడా సెకండ్ ప్రియారిటీ దిశగా వెళ్తోంది ఇప్పటివరకు లక్ష పన్నెండు వేల ఓట్లు కౌంట్ చేస్తే యాభై ఆరు వే దాదాపు యాభై మూడు వేల ఓట్లు రావాలి కానీ సురభి వాణిదేవికి ముప్పై ఐదు వేల ఓట్లే ఉన్నాయి టూ రౌండ్స్ కంప్లీట్ అయిన తర్వాత సో ఇప్పుడు పోటీ ప్రధానంగా ముగ్గురు మధ్య ఉంటుంది సురభి వాణిదేవి రామచంద్రరావు నాగేశ్వర్ నాగేశ్వర్ ప్రొఫెసర్ నాగేశ్వర్ చాలా దూరంలో ఉన్నారు బట్ సెకండ్ ప్రయారిటీ ఓట్లు చాలా ఎక్కువ వస్తాయి తప్ప ఆయన కాంపిటీషన్లోకి రారు ఇప్పటికి ఉన్న అంచనా పోటీ వాణిదేవి రామచంద్రరావు మధ్య ఉంటుంది సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఇక్కడ చిన్నారెడ్డి ఓట్లు చాలా కీలకం ప్రొఫెసర్ నాగేశ్వర్ ఓట్లకు చాలా కీలకం వీళ్ళకి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది చిన్నారెడ్డికి ముప్పై వేలు వచ్చే అవకాశం ఉంది ప్రొఫెసర్ నాగేశ్వర్కి దాదాపు యాభై నుంచి అరవై వేల ఓట్లు వచ్చే అవకాశం ఉంది ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతాయి సో ఈ ముప్పై వేలు ఆ యాభై అరవై వేలు ఇద్దరికి కలిపితే దాదాపు ఎనభై వేల ఓట్లలో సెకండ్ ప్రయారిటీ ఓటు ఎవరికి ఎక్కువ పడుతుంది అన్నది చూడాల్సి ఉంటుంది వాణిదేవికి పడ్డ సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఫస్ట్ లెక్కించారు ఎందుకంటే ఆమె మొదటి స్థానంలో ఉంది కాబట్టి రామచంద్రరావుకు పడ్డ ఓట్లు కూడా లెక్కించారు ఆయన సెకండ్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి సో మిగతా వాళ్ళ సెకండ్ ప్రియారిటీ ఓట్ల ఆధారంగానే ఉంటుంది దాదాపు ఎనభై వేల ఎనభై నుంచి ఎనభై ఐదు వేల ఓట్లు చిన్నారెడ్డి ఆ తర్వాత నాగేశ్వర్కు పడే అవకాశం ఉంది ఆ తర్వాత హర్షవర్ధన్ రెడ్డి ఎల్రమణకు కలిపి వాళ్ళిద్దరు కలిపి ఒక ఇరవై వేల ఓట్లు వచ్చే అవకాశం ఉంది ఈ ఎనభై ఐదు వేలు ప్లస్ హర్షవర్ధన్ రెడ్డి ఎల్ రమణకు వచ్చిన ఇరవై వేలు ఈ లక్ష ఐదు వేల ఓట్లలో ఎవరికి ఎక్కువ సెకండ్ ప్రియారిటీ పడుతుంది అన్నది చూడాలి ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం వాణిదేవికి ప్రతి రౌండ్కు ఒక వెయ్యి పదిహేను వందల మెజార్టీ వస్తుంది ఆరేడు రౌండ్లు చూసుకుంటే ఒక పదివేల మెజార్టీ ఉండొచ్చు ఫస్ట్ ప్రియారిటీ ఓట్లో వాణిదేవి పదివేల ఓట్ల మెజార్టీతో ఉండొచ్చు కానీ ఆ పదివేల ఓట్ల మెజార్టీ అన్నది సెకండ్ ప్రియారిటీలో కవర్ చేయడం అన్నది రామచంద్రరావుకి పెద్ద విషయం కాదు ఒకవేళ చిన్నారెడ్డికి పడ్డ ఓటు ప్రొఫెసర్ నాగేశ్వర్కి పడ్డ ఓటు రెండు కూడా యాంటీ గవర్నమెంట్ ఓట్లు అనుకుంటే గనక అది కవర్ చేయడం పెద్ద ఇబ్బంది కాదు అయితే ప్రొఫెసర్ నాగేశ్వర్ మొదటి నుంచి ఆయన టీఆర్ఎస్కు ఆయనకు సపోర్ట్ చేయొచ్చు అన్నారు కాబట్టి నాగేశ్వర్కు పడ్డ ఓటు అది యాంటీ బీజేపీ ఓటా లేకపోతే యాంటీ టిఆర్ఎస్ ఓటా అన్నదైతే స్పష్టత లేదు టీఆర్ఎస్కి ఆయన కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఎక్కువ మాట్లాడారు కేంద్ర ప్రభుత్వ కొంత లెఫ్ట్ పార్టీల సపోర్ట్ కాబట్టి ఆ ఓటు ఎటైనా ఉండొచ్చు కొంత టిఆర్ఎస్ ఉండొచ్చు కొంత బీజేపీ కూడా ఉండొచ్చు సో ఆయనకు పడ్డ సెకండ్ ప్రియారిటీ ఓట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టరు ఏదేమైనా కౌంటింగ్ అయితే చాలా ఆలస్యంగా జరుగుతుంది ఇప్పుడు థర్డ్ రౌండ్ మరొక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో మన హైదరాబాద్ రంగారెడ్డి బాబు గారు సంబంధించి కూడా థర్డ్ రౌండ్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు సౌజన్య రైట్ భరత్ థ్యాంక్ యూ